వాళ్ళు బ్రహ్మ కడిగిన పాదమని పాడారు, అక్కడ వాయించారు. బ్రహ్మగారు కడిగిన పాదం అంటే ఎప్పుడు కడిగారండి ఆయన? మనం చూసామా? అంటే మనకి దశావతారాలు ఎక్కడ కదా ఆయన, అందులో ఒక అవతారం ఉంది మత్స్య వామనావతారం. ఆ వామనావతారంలో మనకు ఆ చరిత్ర అంతా తెలుసు. మూడు అడుగులు అడగడం, ఒక అడుగు ఒక పాదాన్ని ఊర్ధలోకంలోకి, ఒక పాదం అధోలోకానికి భూమండలం మీద మొప్పి, ఇంకో పాదంతో ఆయనకి మోక్షాన్ని అనుగ్రహించాడు. అట్లా మీదకి ఒక పాదం ఊర్ధలోకాలకు వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మగారు, నాకు ఎంత అదృష్టం, ఎందుకంటే బ్రహ్మగారు ఎవరండి? ఆయనకి శ్రీమన్నారాయణకి మానస పుత్రుడు కదా, ఆ పుత్రుడు తండ్రి గారికి పాదం కడిగాడు. ఆయన కమండలంలో నీళ్లు ఉంటే అవి పోసి ఆ పాదం కడిగాడు. కడిగేసాక ఆ పాదం మీద పడిన నీళ్లు కిందకి దారివారాయి. అది బ్రహ్మ కడిగిన పాదము. మరి ఆ బ్రహ్మ కడిగిన పాదం చెనగి వసుధ కొలచిన మీ పాదము. చెనగి వసుధ, వసుధ అంటే భూమికి వచ్చాడు, అంటే ఆ భూలోకంలోకి వచ్చాడు ఆయన. ఇది మనకి అతి నిత్య విభూతి లీలా విభూతి అంటారు. ఈ కలియుగ వైకుంఠం కలియుగ వైకుంఠం అంటాం కదా, ఆ కలియుగ వైకుంఠం అంటే తిరుమల ఆవ